కాంగ్రెస్ లోకి గంగుల కమలాకర్ పార్టీ మార్పుపై ప్రచారం, బీఆర్ఎస్ ను వీడేది లేదంటున్న మాజీ మంత్రి అంటూ, మాజీ మంత్రి బీఆర్ఎస్ ను వీడేది లేదన్నాడు కదా. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈయన వెళ్ళిపోతారని నేను మొదలు చెప్పిన నెల కిందనే ఆ వీడియో కూడా నిన్న చూపించిన, మళ్ళా చూపిస్తా. సో నెల 15 రోజులలో గంగుల కమలాకర్ మనకు కాంగ్రెస్ లో కనిపిస్తాడు. చాలా మంది బీజేపీలకు వెళ్తారని చెప్తా ఉన్నారు, కానీ బీజేపీలకు కాదు, ఈయన కూడా కాంగ్రెస్ లకు వస్తా ఉన్నాడు. సో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లేదంటే విస్తరణ, మంత్రివర్గ విస్తరణ ఉంది కాబట్టి రాష్ట్రంలో ఇంకొక 6-7 పదవులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, సో దాంట్లో బెర్త్ కోసం బేరసారాలు నడుస్తా ఉన్నాయి. ఇది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో డెఫినెట్ గా గంగుల కమలాకర్ ఈసారి మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కితే పోదామనే ప్రయత్నంలో ఉన్నాడు. ఆల్రెడీ నడుస్తా ఉన్నాయి డిస్కషన్స్, అందుకోసమే ఈ పత్రిక ఇంత గ్యారంటీగా వార్తేసింది, ఖచ్చితంగా ఉంటుంది. అదే ఆయనను కూడా తీసుకపోతారు, ఆయన కూడా పంపిస్తారు, ఎర్రబెల్లి దయాకర్ రావు. పదమూడో పేజ్ పదవులు లేకుండా ఉండే పరిస్థితే లేకుండా అయిపోయింది. ఇక ఎట్లా పడితే అట్లా ఎమ్మెల్యే గెలిస్తే ఆగేదే లేదు. ఇగో జోరుగా ప్రచారం అంటారు కదా, ప్రచారం కాదు ఉన్న వాస్తవం అది. మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. కొద్ది రోజులుగా ఆయన బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరిగినా కాంగ్రెస్ గూటికి చేరేందుకు సర్వం సిద్ధమైందని శనివారం వార్తలు వచ్చాయి. కరీంనగర్ లోక్సభ శాసనసభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో బలమైన నేతగా ఉన్న కమలాకర్ ను పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందని పార్టీ ముఖ్యులు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు జరిగిన ప్రయత్నాలకు సానుకూల స్పందన వచ్చినట్లు చెప్తున్నారు. చూసిరా సానుకూల స్పందన వచ్చింది, చూసిరా అది. అయితే ఈ ప్రచారాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రంగా ఖండించారు. ఎవడైతే తీవ్రంగా ఖండిస్తాడో, ఎవడైతే నేను సచ్చిదాకి ఇల్లనే ఉంటా అని చెప్తాడో, ఎవడైతే మా నాయకుడు ఇప్పుడు ఉన్నటువంటి నాయకుడు మాకు సచ్చిదాకి ఆయన నాయకుడు అని చెప్తాడో, ఆడే మొదలు తయారవుతాడు పోనీకి, ఆ సన్నాసులే మొదలు పోతారు. నేను ఖచ్చితంగా ఇల్లనే ఉంటా అన్నాడంటే కథమిగా నేను పోతున్నా అని చెప్పడానికి అన్నట్టు అది. ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తనను వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేసేందుకే రాజకీయంగా తప్పుడు ప్రచారం. అప్రతిష్ట పాలేది, గతంలో ఏడికలు వచ్చినావు నువ్వు, ఏడికలు వచ్చినావు నువ్వు, ఇలా నీతులు చెప్తా ఉన్నావు. టీడీపీలకలే కాదు, టీఆర్ఎస్ లకు వచ్చింది, టీడీపీల నుంచే కదా వచ్చింది. పార్టీ మారినావు కదా ఆ రోజు కూడా, ఆ రోజు ఉద్యమంలో మారమంటే మారలే. నేనేమంట ఉద్యమంలో మరి తెలంగాణ బిడ్డలు ఒక పక్క చచ్చిపోతా ఉన్నారు, తెలంగాణ కోసం కొట్లాడుతూ ఉన్నారు, ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నావు సన్నాసి, ఆ రోజు మారమంటే మారడం చాతగాలేదు. కానీ ఆ రోజు ఇంక ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు, కేటీఆర్ పైన కేసీఆర్ పైన తెలంగాణ ఉద్యమకారుల మీద నోటికొచ్చినట్టు మాట్లాడిన గంగుల కమలాకర్, తెలంగాణ వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవి కోసం పార్టీ మారింది సన్నాసి. అది కనపడలేదా అందరికీ, తెలియదా? ఈరోజు మళ్ళీ మంత్రి పదవి కోసం పోతారు అంతే. ఈ పేరులు రోజొకటి వస్తుంది, రోజొకటి పోతాడు, మొత్తం అయ్యేలాకుంటుంది. దీన్ని గంప గుత్త పట్టుకురీలుగా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్టు చెప్తున్నారని అన్నారు. తాను ఏ పార్టీలోకి వెళ్ళేది లేదని బీఆర్ఎస్ లో కొనసాగుతాను కొనసాగుతాను అన్నాడు అంటే ఇది అండర్లైన్ చేసుకోరు, అంతేనా? కొనసాగుతాను, ఇల్లనే ఉంటా, ఇల్లనే వస్తాను అంటే అండర్లైన్ చేసుకోరు. సోమవారమే కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం అంటూ ప్రచారం చేస్తున్నారని, సోమవారం కాకపోతే మంగళవారం, మంగళవారం కాకపోతే బుధవారం, ఏదో ఒక రోజు పోవడు తప్పది, ఏదో ఒక వారం మాత్రం పక్క పోతాడు. ఆ వారం అయితే ఉంటుంది పక్క, దానికి బుధవారమా గురువారమా శుక్రవారమా శనివారమా ఆదివారం, ఏదో ఒక వారం అయితే పోతావు కదా. ఆ రోజు చెప్తాం నీ సంగతి, ఇలా సోమవారం కాదు మంగళవారం అని అంటా ఉన్నావు కదా, ఏదో ఒక వారం అయితే పోతావు నువ్వు. తాను ఆదివారమే విదేశాలకు వెళ్తున్నానని ఆయన తెలిపారు. 10 రోజుల పాటు తన విదేశీ పర్యటన ఉంటుందన్నారు. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుంచి చక్కగా గాంధీ భవన్ అనేది వస్తాడు. ఇక లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి పోతాడు. ఇక మనమంతా కలిసి పనిచేసినాం అన్నా టీడీపీలో, మనమంతా ఇప్పుడు కూడా కలిసి పనిచేయాలి. కేసీఆర్ ని మనం ఇక పైకి లేవకుండా తొక్కాలంటే, నాకు నియోజకవర్గం సపోర్ట్ కావాలంటే ఈయన ఇంత ఉబ్బిపోతాడు, అసలే ఉబ్బు ఇంత ఉంటాడు, ఇంకా ఉబ్బిపోతాడు. ఇక ఆయన దాన్ని నడవని ఇక కష్టమవుతుంది. కరీంనగర్ ప్రజలు నిజంగా అమాయకులబ్బా, బాధ అనిపిస్తుంది. మరి ఈయన గ్రానైట్ దొంగ అంటారు, ఓ పక్క స్కీములలో స్కాములు అంటారు, ప్రతి దాంట్లో అవినీతి అంటారు, అక్రమాలు అంటారు, కానీ ఎందుకు గెలిపించరు మనకి? ఇంత హవాలో కూడా, ఇంత హవా కాంగ్రెస్ కి నడుస్తుందని చెప్పినాక కూడా గెలిపేకపోయే కరీంనగర్ వాళ్ళు గంగుల కమలాకర్నే నమ్మబట్టిరి. గతంలో నమ్మిరి, ఇప్పుడు నమ్మిరి, మళ్ళా
బీజేపీకే ఇవ్వట్రు మళ్ళీ ఎంపీ సీటు. మరి అట్లని చెప్పి మరి బీజేపీ ఎంపీ, బీజేపీ ఎంపీ గెలవద్దు కదా, బీఆర్ఎస్ ఎంపీ గెలవాలి కదా, అట్లా ఉండదు. మళ్ళా ఏదో ఇదంతా కన్ఫ్యూజన్ ఉంటుంది. సరే ఆ 7 నియోజకవర్గాలలో కరీంనగర్లో నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నా, కరీంనగర్లో ఈయన ఎందుకు నమ్ముతారు అనేది పెద్ద ప్రశ్న. ప్రతిసారి ఓడిపోతారని చెప్తారు, ఓడిపోతారనే ఫస్ట్ లిస్ట్ లో ఈయన పేరు ఉంటుంది.